తెలంగాణ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఫోన్ చేసి మా తమ్ముని గెలిపేయండి అని అడుగుతాడు. కోవట్ రాజకీయం కాదా ఈ మాట అంటే? ఉడికెందుకు? వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ ఒకటై ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదా? ఇదివరకు నిజామాబాద్ లో ఒకటి కాలేదా? కరీంనగర్ లో కాలేదా? కాబట్టి తెలంగాణ ప్రజలు చైతన్యవంతమై అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. మరి ఖచ్చితంగా ఈ ఉన్మాద ప్రవర్తన ఏదైతుందో బీజేపీది, దీన్ని ధీటుగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇస్తే ఎక్కడదా? ఇప్పుడు కిషన్ రెడ్డి మీద నవ్వాలో ఎరవాలో తెలియదు. ఆయన మాట్లాడితే పాపం ఆయనకి ఏం తెలియదు, ఆయన ఎక్కడున్నాడు ఆయనకి ఏం తెలుసు పాపం. ఆయన నిస్సహాయ మంత్రి, మోడీ గారు లేకపోతే ఎవరైనా రాసిస్తే ఓ స్క్రిప్ట్ చదవడం తప్ప వ్యాక్సిన్ కనుక్కున్నాడు అన్నాడు మోడీ. అంతకంటే ఏం చెప్పాలి బ్రదర్? నేను ధైర్యంగా మోడీ గారు వ్యాక్సిన్ కనుక్కున్నారని ఉపన్యాసం ఇస్తున్నాడు. అవి ఎదురుమున్నలు పిచ్చోడా ఆయన పిచ్చోడా? బ్రదర్ నేను ఒకటి అడుగుతున్నా, గుజరాత్ కుమార్ ప్రధానమంత్రి 5 నెలల్లో 18 సార్లు పోయిండు. ఆడ మొత్తం కేంద్ర మంత్రులను ఓడించిండు. ఎవరమైనా మొదలు పార్టీ కార్యకర్తలు, మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా మేము పార్టీ కార్యకర్తలు. రెండోది తెలుగులో సామెత ఉంది, నిజం కడప దాట లోపల అబద్ధం మూడంతా తిరిగి వస్తుందని. మేమేమో చేసిన పనులు చెప్తున్నాం, చూపుతున్నాం, ఇవి చేసినాం, మళ్ళీ గెలిపితే ఈ పని చేస్తామని చెప్తున్నాం. మరి వీళ్ళు నడగండి బీజేపీ వాళ్ళను, కాంగ్రెస్ వాళ్ళను. వాళ్ళు చేసిన పనేంది మునుగోడులో? వాళ్ళు చేసిన పనేంది ఇప్పటి వరకు? రేపేం చేస్తారు చెప్పండి? ఏమీ లేదు, అన్ని బొంకుడు మాటలు. ఒక ఆయన మాట్లాడతాడు ఇక్కడికి వచ్చి 3 ఏళ్ల పెన్షన్ ఇస్తారట గెలిస్తే. హుజురాబాద్ మీద డైలాగ్ చెప్పినారు, దుబ్బాకలు ఇదే చెప్పినారు, ఇచ్చారా 3 ఏళ్ల పెన్షన్? అక్కడ నీ గుజరాత్ లో ఈ రోజు కూడా 750 పెన్షన్, పక్కన కర్ణాటకలో 650 పెన్షన్. సిగ్గుండి అలా మాట్లాడితే, ఈ బొంకుడు మాటలతో ప్రజల్ని వాళ్ళ చైతన్యాన్ని అవమానపరిచి లోపరుచుకుంటానంటే ప్రజలు పిచ్చివాళ్ళు కాదు బ్రదర్. మీరు చేసిన పని కూడా చెప్పుకోవద్దా? నేనేమంటున్నా,